హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు ఒక కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదేంటంటే ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎవరెవరికి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరెవరికి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి, అండ్ దానికి కారణాలు ఏంటి, అండ్ అసలు ఆ ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్గా ఎగ్ పికప్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఒకసారి ఒక కపుల్ ఐవీఎఫ్కి వెళ్తున్నాము అని డిసైడ్ అయిన తర్వాత ఇంజెక్షన్స్ తీసుకుంటారు అండ్ ఎగ్స్ అనేవి పికప్ చేస్తారు. పికప్ చేసిన తర్వాత స్పర్మ్స్ని కలిపిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోస్ని అయితే డే 3 లేదంటే డే 5లో ఫ్రీజింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆర్ కొన్ని కండిషన్స్లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్, అంటే ఏ మంత్లో అయితే పికప్ చేశామో ఆ మంత్లోనే ట్రాన్స్ఫర్ చేయడంని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. అండ్ ఏ మంత్లో అయితే పికప్ చేశామో ఆ మంత్లో వచ్చిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి తర్వాత మంత్స్లో ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఎవరెవరికి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది చూసుకుంటే, ఎవరికైతే ఎగ్ కౌంట్ కొంచెం తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేయొచ్చండి. ప్రొవైడెడ్, అంటే తక్కువ నెంబర్తో పాటు వాళ్ళకి లైనింగ్ కూడా బాగుంది అండ్ హార్మోన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకునేలాగానే ఉన్నాయి, అంటే మరీ ఎక్కువగా లేవు, అట్లా ఏం ఇష్యూ లేదు, ఎండోమెట్రియం పొర అనేది బాగుంది అన్నప్పుడు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అడ్వైస్ చేస్తాం. సో నార్మల్గా ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎగ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి లైనింగ్ అనేది కొంచెం అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది అండ్ బేబీని పెట్టే టైంకి ఆ 3-లైన్ ప్యాటర్న్ అనేది ఉండకుండా, అంటే పికప్ టైంకి ఆ 3-లైన్ ప్యాటర్న్ ఉండకుండా కొంచెం ప్యాటర్న్ డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జనరల్గా చేయమండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అన్నప్పుడు, అంటే ఆ ఎంబ్రియోస్ ఆల్రెడీ తీసిన తర్వాత దాన్ని వేస్ట్ అయితే చేయలేము కదండి, సో అలాంటప్పుడు ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది చేస్తాం. సో దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు. సో ఆ ఎంబ్రియోస్ ఏవైతే వచ్చాయో దాని క్వాలిటీ అండ్ ఎలా ఉన్నది ఆ గ్రేడింగ్ అనేది చేసుకొని 2-2 ఎంబ్రియోస్ ఒక స్ట్రా మీద లేదంటే 1-1 ఎంబ్రియో ఒక స్ట్రా మీద దాన్ని ఫ్రీజ్ చేసి అది 10 ఇయర్స్ వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ పేషెంట్ ఎప్పుడైతే వాళ్ళు లైనింగ్ రెడీ అవుతుందో అప్పుడు ఒక స్ట్రా లేదంటే 2 స్ట్రాస్ అనేవి తీసుకొని 1 ఎంబ్రియో ఆ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరికి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామో అని చెప్పి చూసుకున్నట్టయితే, ఎవరికైతే హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఆర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చినాయి అన్నప్పుడు, సో వాళ్ళకి ఆ టైంలో హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సేమ్ సైకిల్లో ట్రాన్స్ఫర్ ఉండదండి, వాళ్ళకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎస్పెషల్లీ పేషెంట్స్ ఎవరైతే పీసీఓడి పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో అలాంటప్పుడు హార్మోన్స్ అనేవి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తే వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే ఇంకా రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే వాటర్ లోపల అక్యుములేట్ అయిపోవడం, ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటారు, ఆ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అది ఎస్పెషలీ పీసీఓడి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా క్రయోప్రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఇందాక చెప్పినట్టు తక్కువ ఎగ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఒక 4 ఎగ్స్ వచ్చాయి, లైనింగ్ బాగుంది అన్నప్పుడు 2 ఎగ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆ మిగిలిన 2 ఎగ్స్ని పడేయలేరు కదండి. సో ఆ మిగిలిన 2 ఎగ్స్ని మళ్ళీ ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము, లేదంటే ఒకవేళ ఫస్ట్ ట్రాన్స్ఫర్ నెగిటివ్ వస్తే నెక్స్ట్ మంత్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేయొచ్చు. సో సర్ప్లస్ ఎంబ్రియోస్, చాలా ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు కూడా ఆ మిగిలిన ఎంబ్రియోస్ ఈవెన్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఎంబ్రియోస్ మిగిలి ఉంటే వాటిని కూడా మళ్ళీ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా లైనింగ్ బాగాలేదు, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు హార్మోన్స్ అనేవి ఎక్కువైనప్పుడు ఆ లైనింగ్ కొంచెం అడ్వాన్స్ అయినట్టు కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయలేము, ఫ్రోజన్ ఎంబ్రియో చేస్తాం. అండ్ దాని తర్వాత ఒకసారి కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తారు, పీజీటీఏ, పీజీటీఎస్ఆర్ అని కొన్ని అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి. అలాంటివి చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎంబ్రియో అనేది ఫ్రీజ్ చేసి, బికాస్ ఆ రిపోర్ట్ రావడానికి ఒక 30-40 డేస్ పడుతుంది కాబట్టి వాళ్ళకి కూడా సేమ్ మంత్లో పెట్టడానికి ఉండదండి, వాళ్ళకి ఎంబ్రియో అనేది ఫ్రీజ్ చేసి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఆ రిపోర్ట్ని బట్టి ట్రాన్స్ఫర్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఎవరికైతే జెనెటిక్ టెస్ట్ ఉందో వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది పేషెంట్స్ క్రయోప్రిజర్వేషన్ కోసమే వస్తారు, ఎస్పెషలీ యంగ్ ఏజ్లోనే క్యాన్సర్స్ ఏమైనా డిటెక్ట్ అయినప్పుడు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. సో వాళ్ళు కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ ఎగ్స్ అనేవి తర్వాత తగ్గిపోతాయి. సో దాని ముందే ఏం చెప్తామంటే అలాంటి వాళ్ళకు అలా క్యాన్సర్స్ డయాగ్నోసిస్ ఏమైనా అయినప్పుడు లేదంటే ఏమైనా కీమోథెరపీ, రేడియోథెరపీ అడ్వైస్ చేసినప్పుడు దాని ముందే వాళ్ళకి ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది అడ్వైస్ చేస్తాం మేనేజ్ అయిన వాళ్ళకి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఆ ఎగ్స్ అనేవి తీసుకొని స్పర్మ్స్తో కలిపిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని వన్స్ వాళ్ళకి ఆ కీమోథెరపీ లేదంటే ఆ రేడియోథెరపీ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే
వాళ్ళకి మళ్ళీ ఆ ఎగ్స్ అనేవి తీసుకొని వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అడ్వైస్ చేస్తాం. నార్మల్గా చూసుకుంటే జనరల్గా ఈ కాజెస్ ఉంటాయండి ఎంబ్రియో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి. అండ్ ఆల్సో యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, అంటే కొంతమందికి ఏంటంటే లోపల పాలిప్స్ లాగా ఉంటాయి, లేదంటే ఫైబ్రాయిడ్స్ లోపలికి సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదంటే లైనింగ్ కూడా కొంతమందికి చాలా థిన్గా ఉంటుంది, లేదంటే చాలా థిక్గా ఉంటుంది, అలా ఏమైనా లైనింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చెయ్యం. సో వాళ్ళకి ఆ లైనింగ్ అనేది ట్రీట్ చేసుకొని ఆ ఇష్యూస్ ఏమన్నా ఉంటే పికప్ అయిన నెక్స్ట్ మంత్లో ఆ ఇష్యూస్ని ట్రీట్ చేసుకొని, అంటే పాలిప్ ఉంటే పాలిప్ రిమూవల్ చేస్తాం హిస్టోస్కోపీ చేసి, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉంటే దానికి ఇంజెక్షన్స్ ఏమైనా ఇవ్వాలా లేదంటే సర్జరీ అవసరమా అనేది డిసైడ్ చేస్తారు. సో అలాంటి ఇష్యూస్ అండ్ ఆల్సో థిన్ ఎండోమెట్రియం అంటే లైనింగ్ సమ్మెగా ఉన్న వాళ్ళకి, వాళ్ళకు కూడా వాళ్ళకి కొన్ని మంత్స్ స్కాన్ వాళ్ళకి టెస్ట్ అనేవి చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానిలో రెస్పాన్స్ని బట్టి లైనింగ్ మంచిగా వచ్చినప్పుడు ఆ మంత్లో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చండి. సో మనకి అడ్వాంటేజ్ అనమాట ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్తో ఏంటంటే సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు టైం ఉంటున్నట్టు, ఎందుకంటే మనకి ఒకవేళ ఈ ఆప్షన్ లేదు అన్నప్పుడు సేమ్ మంత్లో చేయాల్సిన అవసరం పడవచ్చు, అప్పుడు లైనింగ్ బాగాలేదు అంటే సక్సెస్ రేట్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే లైనింగ్ బాగుంటుందో అప్పుడే మనం ట్రాన్స్ఫర్కి వెళ్తాం కాబట్టి సక్సెస్ రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయండి. అండ్ కామన్గా అందరికీ జనరల్గా చాలా తక్కువ మందికి తప్ప చాలా ఎక్కువ మందికి ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే అడ్వైస్ చేస్తాము. సో ఇదండి, మీకు ఈ టాపిక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.